అమితమైన బుద్ధివైభవం గల వ్యాసభగవానుడు ఈ మహాభారతాన్ని అర్థశాస్త్రాంగాను ధర్మశాస్త్రాంగాను కామశాస్త్రంగానూ చెప్పాడు కోకిల పాట విన్నాక కాకి కూతలు వినటానికి ఎవరు ఇష్టపడినట్టుగా ఈ కథను విన్నాక మరొకటి వినటానికి ఎవరూ ఇష్టపడరు మహాభారతం అటువంటిదండి పరి మహాభారతం వింటే మిగతా చిన్న చిన్న చిల్లర కథలు మనకు అక్కర్లేదనిపిస్తుంది పంచభూతాల ఆధారంగానే లోకం సాగుతున్నట్లుగా ఈ భారత కథ ఆధారంతోనే కవుల బుద్ధులన్నీ వికసిస్తూ ఉంటాయి సృష్టిలో నాలుగు రకాల ప్రాణులు ఉన్నట్లుగా పద్దెనిమిది పురాణాల్లోని విషయాలన్నీ ఈ మహాభారతంలో ఉన్నాయి తమ అభివృద్ధిని కోరుకునే సేవకులు మంచి రాజును కోరుకున్నట్లుగా ఉత్తమ కవులందరూ మహాభారత కథనే ఆధారంగా తీసుకుంటారు అందుకని మాటిమాటికి వాళ్ళు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు కవులు చదువుతూనే ఉంటారు వాళ్ళు కొత్త కొత్తది వస్తూనే ఉంటుంది ధర్మే మతిర్భవతువ వహ్ సహ్యేక ఏవ పరలోక గతస్య బంధువు అర్ధాం శ్రీయశ్చ నిపుణైరపి సేవ్యమానా నై ఆప్తభావముపయాంతిన నచ స్థిరత్వం మహర్షులారా భారతాన్ని వినే శ్రోతులారా నిత్యం ప్రయత్నిస్తూ ఉంటే మీకు ధర్మం మీదనే బుద్ధి వినాలని నిలుసుగాక నిత్యము మీరు చదువుతుంటే ధర్మం మీద మనసు ఉంటుందని చెప్పారు ఎందుకంటే పరలోకానికి వెళ్ళేవాడికి అదొక్కటే బంధువై ఉంది ధర్మం ఒక్కటే మనలో వస్తుంది అదొక్కటే నిలుస్తుంది కాంత మరియు కనకాలను ఎంత సేవించినా అవి స్థిరం కావు అని తెలుసుకోవాలి ధర్మం ఒక్కటే స్థిరమైనది ఇది వ్యాసమహర్షి నుండి ప్రవహించిన అమృత ప్రవాహము ఇది పుణ్యప్రధానమైనది పవిత్రమైనది పాపాలను నాశనం చేస్తుంది శుభాన్ని ప్రసాదిస్తుంది పుణ్యాత్మల భారతాన్ని శ్రవణం చేయాలి పుణ్యాత్మలందరూ కూడా ఇంద్రియలోలుడై సంచరించే విప్రుడు పగటిపూట చేసిన పాపాన్ని మహాభారతాన్ని చెప్పి చదివి సాయం సంధ్యావందనం చేసుకొని పోగొట్టుకుంటాడు కొన్ని మహాభారతం పూర్తిగా చదవటానికి కాకపోతే కొన్ని అత్యద్భుతమైనటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి మంత్రాలు అవి మీకు చివరిలో చెప్పటం జరుగుతుంది మధ్యలో ఉంటాయి అవి చెప్పుకున్నా చాలు అలాగే మనస్సు వాక్కు శరీరాలతో రాత్రి చేసిన పాపాన్ని మహాభారతం చదివి ఉదయకాలంలో చేసుకునేటువంటి సంధ్యావందన సమయానికే పోగొట్టుకుంటాడు సంధ్యావందన సమయం అంటే ఏమిటి సూర్యోదయం ఒక వందనం ఒక సంధ్య మధ్యాహ్నం ఒక సంధ్య సూర్యాస్తమం ఒక సంధ్య ఆ సంధ్య వందనం పరమాత్ముడికి సంధ్యా వందనము పరమాత్ముడికి మనం వందనం చేసేటువంటిది సూర్యుడికి ఇలా మహాభారతము రాత్రి పగలు చేసిన పాపాలను తొలగించే శక్తి కలదై ఉంది బంగారు కొమ్మలు ఉన్నటువంటి వంద ఆవులను వేదం చదువుకున్న పండితుడికి దానం చేస్తే వచ్చే పుణ్యము మహాభారత కథను నిత్యము విన్నవాడికి వచ్చే పుణ్యంతో సమానము ఇక్కడ బంగారు కొమ్ములు ఎవరినో బంగారు కొమ్ములుతో దానం చేయమని చెప్తూనే ఊరికే వచ్చేసాడట ఏంటి నేను దానం చేయను అన్నట్టు ఎక్కడ బంగారు కొమ్ములు ఆవులు కనపడటం లేదని ఏ బంగా ఆ కొమ్ములకి బంగారు తొడగమని చెప్పడం అర్థం అంతే బంగారు కొమ్ములు బంగారు కొమ్ములు మలిచింది ఆవులు బయట వదులుతారా వాళ్ళే వాళ్లే చేసేసుకుంటారు ఓ అది అన్నట్టు అట్లా ఆ కొమ్ములకు బంగారు పెట్టమని అర్థం అంతే ఎవరో ఇంకా బుద్ధిమంతుడు బంగారు కలర్ ఉంటుంది కదా దాన్ని పూసాడట దానం ఇచ్చాడట బంగారు బంగారు రంగు పూసి ఇచ్చాడట పుణ్యం ఎక్కువ వస్తుందని మహాభారతంలో చెప్పింది కదా అందుకని విస్తారమైన భావాలు గల ఈ మహాభారత కథను వినే ముందు ఈ పర్వము యొక్క సంగ్రహాధ్యాయాన్ని విన్నవారికి కథ సులభంగా అర్థమవుతుంది విస్తారమైన సముద్రాన్ని చిన్న వానతో దాటినట్లుగా అంటే నావతో చిన్న వాన వచ్చినప్పుడు నావతో దాటాలి పెద్ద వాన వచ్చినప్పుడు కూడా మడుగు దాటాల్సిందే కదా చిన్న నావతో దాటినట్లుగా సుఖం లభించటానికి ఈ సంగ్రహ అధ్యాయం సహకరిస్తుంది శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ ఈ సంగ్రహ అధ్యాయం చదివిన చాలని చెప్పారు శ్రీ వేదవ్యాసాయ నమః నమ ఇక మూడవ అధ్యాయము పౌష్య పర్వము ఇందులో అయోధౌౌమిని శిష్యుల కథ ధౌమ్యని శిష్యుల కథ ఉత్తంకుడి చరిత్రలు చెప్పబడ్డాయి సూత మహర్షి మొదటిగా సరమ కథను చెప్పాడు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు ఆయన శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడనే తన తమ్ముళ్లతో కలిసి దీర్ఘసత్రయాగాన్ని చేస్తున్నాడు భీమసేనుడు ఆ భీమసేనుడు కాదు ఇది వేరే భీమసేనుడు పేర్లు పెట్టుకుంటాం కదా చాలామంది పెట్టుకుంటారు కదా అని పెట్టుకుంటారు మనం అనుకుంటాం భీమసేన్ బా వాళ్ళు కాదు భీమసేను వీళ్ళు భీమసేన్ షటు జీ భీమసేన్ షటు జీ అని పిలుస్తుంటారే అది వేరే అట్లా అట్లా అనుకోకూడదు మనం కృష్ణాజీ అంటుంటారు ఆ కృష్ణుడా కాదే అర్జున్ జీ అంటారు అట్లా కాదు వీళ్ళు వేరే వీళ్ళు యాగం చేస్తుంటారు తన శ్రేయస్సు కోసమై ఆయన యజ్ఞాన్ని ఆచరిస్తున్నాడు అప్పుడు కుక్కపిల్ల ఆ యజ్ఞశాల వద్దకు వచ్చింది హాయిగా అటు ఇటు తిరిగింది ఒక పని భజనలు చేస్తూ ఉంటే ఒక కుక్కపిల్ల వచ్చి తిరుగుతూ ఉంటుంది దాన్ని ఎవరు కొట్టకూడదు ఏమనకూడదు రాజా రోషుగా తిరుగుతూ ఉంటుంది వేరు వేరే వాళ్ళ మీద పోతూ ఉంటుంది అది ఎక్కడ పెడితే అక్కడ నిలుచుకుంటుంది ఊరికే చూస్తుంది మనుషులను చూస్తుంది ఏదో జన్మాంతరంగా ఏదో మా బంధువు వచ్చి కూర్చున్నాడు అని లేక కుక్క బుద్ధి నీకు ఇప్పుడైనా వచ్చింది వినటానికి భజనలు వినటానికి వచ్చావా అని చూస్తుందో ఏమిటో నేను చూడు నేను లేకపోతే బ బజార్లో తిరిగే దాన్ని నేను ఇక్కడెందుకు వచ్చాను నాకు కూడా కావాలి కదా అందుకని నా బంధువులు ఎవరైనా ఇక్కడ కూర్చున్నారా ఇండ్లలో ఎవరైనా అటు నా మాదిరికి మరుగే వాళ్ళు ఉన్నారా అని చూసుకొని పోతుందట వాళ్ళకి సిగ్గు అవుతుంది కొంతమందికి మా ఫ్రెండ్ నన్ను చూస్తున్నాడని ఎందుకంటే ఇంతవరకు వినేటప్పుడు బాగా ఉంటారండి స్వామీజీ కథ చెప్పినప్పటి నుంచి అద్భుతంగా చాలా ఇంటికి వచ్చిన తర్వాత వై 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 మై అంటుంటారు ఒక్కటే మొరగటం ఇప్పుడు ఇంట్లోనే వింటున్నారు కాబట్టి మొరిగేది వినేది అంతా ఒకటే చోట అయిపోతుంది దాన్ని జయ జయమే జి తమ్ముళ్ళు చూసి ఇది ఇక్కడెందుకు వచ్చిందిరా అని కోపించారు కొంతమంది కోపం వస్తుంది కదా యజ్ఞశాల దగ్గరికి యజ్ఞం చేసే చోటకి కుక్కపిల్లి వస్తే ఊరికే ఉంటారా చి అంటూ దాన్ని గట్టిగా కొట్టి తరిమి కొట్టారు ఆ కుక్కపిల్ల పేరు సారమేయుడు అది దేవత అయిన సారమ యొక్క కుమారుడు చూసారా ఈ అంతే ప్రతి వీధిలో కుక్కపిల్లనంతా కూడా ఎవరో దేవత కుమారుడు అని పట్టుకుంటే కరుస్తుంది జాగ్రత్త దాని తోక పట్టుకోకండి ఎవరో దేవత కుమారుడు అని చెప్పేసి ఇది ఇట్లా జరిగింది ఇక్కడ ఈ సారమేయుడు వారి దెబ్బలను తట్టుకోలేక పాపం కొట్టారు దీనంగా అరుస్తూ తల్లి అయినటువంటి శరమ వద్దకు వెళ్ళి బోరున ఏడిచింది కొట్టారు నా వీపంతా చితక్కొట్టారు నేనేమి చేయలేదు అక్కడ ఎవరిని ముట్టలేదు ఏ కుండ కూడా నేను ముట్టలేదు అయినా నన్ను కొట్టారు మనుషులు కుండలు కూడా ముట్టలేదు మనిషి కుండలు అంటే మనుషులను కూడా నేను ముట్టలేదు అప్పుడు శరమ నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఈ దెబ్బలేమిటి నిన్నెవరు కొట్టారు అని అడిగింది మళ్ళీ మళ్ళీ సారమేయుడమ్మా నన్ను జనమే జయుడి తమ్ముళ్ళు కొట్టారు నన్ను అకారణంగా కొట్టారు నేను ఊరికే వెళ్ళాను వాకింగ్ లాగా వెళ్ళాను ఏమో జరుగుతుందో చూస్తామని చెప్పేసి నీకు చెప్తాము ఏదో చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుందని నన్ను వదిలేశారే నేను చూడాలని చెప్పేసి వెళ్ళాను అన్ని చోట్ల చూశాను నన్ను అకారణంగా కొట్టారు అన్నాడు అప్పుడు శరమ తత్రాపరాధం ఏనాశ్యభి హత ఇతి నువ్వు వారికి ఏవో అపకారం చేసి ఉంటావయ్యా అందుకే వారు నిన్ను కొట్టి ఉంటారు అక్కడ యజ్ఞశాలలో ఏమో చేశావు నువ్వు తోక ముడుచుకొని తోక ఏమో చేశావు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు నిజం చెప్పు అన్నది అప్పుడు సారమే చేయుడు నిజమే చెబుతున్నానమ్మా నేనేమీ చేయలేదు కొంచెమైనా ఎవరికీ అపరాధం చేయలేదు ఎవరికీ ఏ కష్టమూ కలిగించలేదు ఎవరిని భయపడించలేదు ఎవరిని ముట్టలేదు యజ్ఞశాలలో ఏ పదార్థాన్ని ముట్టలేదు అమ్మా యజ్ఞ హవిస్సు వైపు నేను చూడనూ లేదమ్మా యజ్ఞ హవిస్సు చాలా పెట్టారు అక్కడ అన్నం పెట్టారు నెయ్యి పెట్టారు సుమధురమైనటువంటి కొన్ని పదార్థాలు పెట్టారు అష్టద్రవ్యాలు పెట్టారు అమ్మా దాన్ని నేను వాసన కూడా చూడలేదమ్మా నిజంగా నేను చెప్తున్నాను నిజమే కదా కుక్క అయినటువంటిది అవన్నీ వెళ్ళి అదంతా ముట్టాల్సిందే కదా నేను అది పని చేయలేమ్మా కుక్కలు అవన్నీ కూడా చూడకూడదు కదా అమ్మ నాకు తెలుసు చూడలేదమ్మా చూడండి సారమేయుడు దేవలోకం వాడు కాబట్టి ధర్మం తెలిసిన వాడు కాబట్టి ధర్మాన్ని ఆచరణపూర్వకంగా పాటించాడు కాబట్టి తల్లికి నిజం చెప్పాడు మామూలు సాధారణమైనటువంటి వీధి కుక్క కాదు కదా వీధి కుక్క అయితే వెళ్ళి నా నేరుగా వెళ్ళి ఆ హవిస్సు అన్నం వెళ్ళి బాగా తినేది లక్షణంగా లచ్చక 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 అని ఆ మాటలు విని తల్లి అయినటువంటి శరమ తట్టుకోలేకపోయింది అయ్యో అవునా పుత్రుడి బాధను చూసి కుమిలిపోయింది అతణ్ణి బాధించిన వారిపై మండి మండి పడింది చాలా కోపం వచ్చింది వేగంగా యజ్ఞశాల వద్దకు వచ్చి ఇలా అంది ఓ జనమే జయ మహారాజా నా కొడుకు ఏ తప్పు చేయలేదు అయినా నీ తబళ్ళు నా కొడుకును కొట్టారు పసివాడని కూడా చూడుకోకుండా నా పుత్రుణ్ణి దారుణంగా కొట్టారు ఎందుకు ఇట్లా చేశారు ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది కాదు అని మనస్సులో ఏ కొంచెము కూడా మతనపడలేదు ఆలోచించలేదు మంచి చెడ్డని విచారించలేదు ఈ కుక్క ఎందుకు వచ్చింది దీన్ని కొట్టచ్చా లేదా అని యోచన చేయలేదు పైగా యజ్ఞం చేస్తున్నారు తమ్ముళ్ళు వేరే నీకు పైగా అందరూ యజ్ఞాలు కూర్చున్నారు అదేంటది యజ్ఞం వదిలేసే కొట్టడం ఏమిటి కుక్కను ఇలా వివేకం లేకుండా పేదవారికి మంచివారికి అన్యాయంగా అపకారాలు చేసే దురాత్ములకు నీతి లేని వారికి ఒక్కసారిగా ఆపదలు వచ్చి మీద పడతాయి మబ్బులేని పిడుగు పడ్డట్టుగా ఆ ఆపద నీ మీద పడుతుంది అని శపించి మాయమైపోయింది చూడు నువ్వు ఎంత బాధపడతావో అన్యాయంగా నా నా బాబుని నా ముద్దు బాబుని కొట్టావు అని చాలా కష్టపడి ఏడ్చి నువ్వు బాధపడతావు ఇక నువ్వు ఏమీ లేదనుకున్నావేమో ఇక అన్నీ నీకు వచ్చబడతాయి శరమ చేసిన ఈ బోధ ఎంతో విలువైనది ఎంతోమంది అకారణంగా ఇతరులను బాధిస్తూ ఉంటారు దీన్ని జ్ఞాపనం చేసుకోవాలి మీరు ఈ శరమ చేసినటువంటి బోధ జనమేజుడికి చాలా అద్భుతమైనటువంటి బోధ ఇది కవులుకి మంచి స్ఫూర్తిస్తుంది స్ఫూర్తిని స్మృతిని మరి ఉత్సాహాన్ని ఇస్తుంది జ్ఞాపక శక్తి పెంచుతుంది కవిత్వం చెప్పటానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సన్నివేశం అటువంటిది అది అలా చేయకూడదు నవ్వులాటకు కూడా చేయకూడదు అలా చేస్తే ఘోరమైన శిక్షలను ఆ శిక్షలకు మీరందరూ కూడా అర్హులవుతారు నిరపరాధులను బాధించిన వారికి ఎలాంటి శాపమైనా తగలవచ్చని మనకి ఘట్టం ద్వారా తెలుస్తుంది కనుక ఎవరికి ఎలాంటి కష్టము కలిగించరాదు ఊరూరికే వెళుతూ ఉంటుంది కుక్కను అది అదంతకదే ఒక చోట పాపం పడుకుంటుంది పడుకుంది అది బుడుదల పడుకుంది వెచ్చగా వెళుతూ వెళుతూ ఆయ్ చెయ్యి అనేది ఏ నేను వచ్చిందా నేను వచ్చిందా నిన్ను నేను తినటానికి వచ్చిందా అది పక్కలో ఉంది అటక్ అనేది లేకపోతే రాయితో కొట్టేది పాపం కదా మొదటే ఆ జన్మదానికి కానీ ఇక్కడ పరమ ఇక్కడ దేవత అది వేరే కానీ మామూలు కుక్కలుగా నేను చెప్తున్నా ఒక ముద్ద అన్నం పెడితే ఎంత పక్క చిక్కిపోయి ఉంటుంది అది ఒక ముద్ద అన్నం పెడితే ఎంత బాగుంటుంది దయా కరుణ కూడా కలిగి ఉండాలని మనకి కథ తెలుపుతుంది దేవత అయిన ఆ సరమ ఆలా శపించేసరికి జనమేజయుడు నిర్ఘాంతపోయాడు భయంతో వణికిపోయాడు మనస్సులో బాధపడ్డాడు యజ్ఞం పూర్తి అయింది హస్తినాపురానికి వచ్చాడు ఆయన హృదయం శాపానికి తపిస్తూనే ఉంది మతన పడుతూనే ఉంది ఏం చేయటం తోచటం లేదు ఎక్కడ ఏమిటి ఎందుకు వచ్చింది ఇట్లా యజ్ఞమేమో చాలా బాగా జరిగింది కానీ మతన పడుతుంది ఉంది పెద్ద శాపం వేసి వెళ్ళిపోయింది కదా నీకు చూడు ఇక నీకేమవుతుందో అని నిరపరాధులను హింసించకూడదు అది యజ్ఞం చేసేటప్పుడు ఎవరెవరు ఏ వేషంతో వస్తుంటారో తెలీదు హింసిస్తే వెంటనే దుఃఖం కలుగుతుంది ఆ ఫలం తీవ్రంగా ఉంటుంది ఈ జన్మలోనే దానిని అనుభవించవలసి వస్తుంది ధర్మశాస్త్రం చెప్పింది ఆ ధర్మం తెలిసినటువంటి ఆ జనమే జయుడు తాను చేసిన పాపకృత్యానికి శాంతి చేసుకోవలసి అనిపించింది పురోహితుడి కోసం వెతికాడు తమ్ముళ్ళంటే తాను చేసినట్టే ఒకనాడు వేటకై బయలుదేరాడు అడవిలో శృతశ్రవస మునిని దర్శించాడు ఆ శృతశ్రవసుడి కుమారుడు సోమశ్రవసుడు ఆ సోమశ్రవసుడు పురోహితుడుగా ఉంటే బాగుంటుందని జనమేజయుడు అనుకొని శృతశ్రవసముని ప్రార్థించాడు అప్పుడు ఆయన తన కుమారుడి జన్మరహస్యాన్ని ఇలా చెప్పాడు ఓ రాజా నీ కోరిక తీర్చటానికి నేను ఒప్పుకుంటున్నాను ఇతడు నా పుత్రుడు సర్పగర్భము నుండి పుట్టాడు శాపం వల్ల నీకు కలిగిన ఆపదలన్నిటినీ ఇతడు పోగొడతాడు అయితే ఏ బ్రాహ్మణుడైనా వచ్చి ఇతడిని ధనం అడిగితే ఇచ్చేస్తాడు దానిని నువ్వు సహించాలి అతడికి గల ఇష్టాన్ని తీర్చాలి ఏ సమయంలో ఎవరొచ్చి అడిగినా కూడా ఇవ్వటం ఇచ్చేస్తాడు ఆ ధనాన్ని నువ్వు ఇవ్వాల ఇది అతడి గుప్ అప్పుడు నీ నీకు యజ్ఞం చేస్తున్నావు కాబట్టి నీ ఆధీనంలో ఉన్నాడు అప్పుడు కాబట్టి తాను ఏమనుకున్నది నీ నువ్వు అనుకున్నట్టు అది చేయాలా కాబట్టి అది నీ జవాబుదారి ఇది ఇతడి అతడి గుప్త వ్రతం ఇందుకు నీకు ఇష్టమైతేనే తీసుకొని వెళ్ళు అన్నాడు జనమేజుడికి మొదట అర్థం కాలేదు ఏంటిది ఆయన ఇస్తే నేనేమి కారణము అర్థం కాలేదు సరే అలాగే అని మాట ఇచ్చి తీసుకువెళ్ళాడు వెళ్ళాడు నేను గొప్పగా సత్కరించి సోమశ్రవసుడికి తృప్తి కలిగించాడు బాగా ఆయన చెప్పినట్లుగా ఎన్నో యజ్ఞాలు చే చేస్తూనే ఉన్నాడు హోమాలు చేశాడు భూరి ఇచ్చి సురులను సంతోషపెట్టాడు భూసురులను అంటే బ్రాహ్మణులను సంతోషపెట్టాడు తర్వాత తక్షశిలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఇలా జనమేజయుడు పాలిస్తున్న కాలంలోనే ఆయోధ దోమ్యుడనే ఋషి ఉండేవాడు ఆయనకు ఉపమన్యువు ఆరుణి వేదుడు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు ఒకనాడు గురువుగారు ఆరుణిని పిలిచి నాయనా మన పొలానికి గండి రంధ్రం పడింది నీళ్లు పొలంలోకి వచ్చేస్తే పంట పాడైపోతుంది బాగా బాగా వినండి కథను జంపవుతున్నా అనుకోవకండి వస్తున్నాను అట్లనే కనుక నువ్వు ఎలాగైనా సరే ఆ గండిని పూడ్చి పంటను కాపాడు అని చెప్పి పంపాడు గురువుగారి మాట ప్రకారం ఆరుణి పొలం వద్దకు వెళ్ళి గండిని పూడ్చటానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ ఏమి ఏమి చేసినా రంధ్రాన్ని పూడ్చలేకపోయాడు నీరు కారుతూనే ఉంది ఆరుణి ఇక లాభం లేదని తానే రంధ్రానికి అడ్డంగా పడుకున్నాడు అంతే అప్పటి వరకు ఏం చేసినా ఆగని ధార చిత్రంగా టక్కు నాగిపోయింది కాలం గడిచింది ఆరుణి ఆశ్రమానికి తిరిగి రాలేదు రాత్రి అయిపోయింది అందుకు ఆయోధ దోమ్యుల వారు కంగారు పడ్డారు తామే ఆరుణిని వెతుక్కుంటూ పొలం వచ్చారు నాయనా ఆరుణి ఎక్కడున్నావురా త్వరగా రా అని పిలిచారు అప్పుడు ఆరుణి పొలం నుండి పైకి లేచి ఇలా అన్నాడు గురువుగారు పొలానికి గండిపడింది ఏమి చేసినా నీరు ఆగడం లేదు అందుకని రంధ్రానికి నేనే అడ్డం పడుకున్నాను నీటి ప్రవాహం ఆగిపోయింది మీ పిలుపు విని మట్టి తొలగించుకొని ఇప్పుడు మీ వద్దకు వచ్చాను అని నమస్కారం చేశాడు